నిన్నగాక మొన్న మాదిగా సోదరులందరూ పార్టీ ఆఫీసులో ఒక మీటింగ్ పెడితే తెలుగుదేశం పార్టీ పైన వైకాపాలో ఉన్న దళిత మంత్రులందరూ ఏదేదో అనేశారు నేను ఈ సభాముఖమాలు అడుగుతున్నా నిన్నగాక మొన్న మళ్లీ పులివెందుల్లో ఒక దళితుడిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలి నాగమ్మ అని ఒక దళిత మహిళని మానభంగం చేసి చంపేస్తే ఆ కుటుంబాన్ని మాయం చేశారండి పులివెందుల నుంచి తల్లి తండ్రి అందరూ బయటికి పంపించేసింది ప్రభుత్వం న్యాయం కాదు మాయం చేశారు ఆ కుటుంబానికి అండగా నిలబడేదానికి వెళ్ళిన మా దళిత నాయకులు ఎంఎస్ రాజు గారు అనిత గారు వెళ్తే పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి కెన్ యూ బిలీవ్ ఇట్ దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో మీరందరూ ఒక్కసారి ఆలోచించారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక దళితులకే కాదు అన్ని కులాలకి ఉప కులాలకి దామాష ప్రకారం కార్పొరేషన్స్ కి నిధులు కేటాయించి వాళ్ళ కోసం వాళ్ళ స్వయం ఉపాధి కోసం డబ్బులు ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పేదరికానికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో పేదరికం అనేది ఉంది ఈ కార్పొరేషన్ ద్వారా ఒక చేయుతగా ఇస్తే వాళ్ళు శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు వచ్చే మెరుగైన ఉంటాయి అందుకే ఈ కార్పొరేషన్ మేము బలోపేతం చేస్తాం మీకు అవసరమైన నిధులు మేము కేటాయిస్తాం ఓకేనా క్వశ్చన్ ఉంది వెనకాల నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను వెంకొచ్చి మీకు వస్తాను జాతీయ యువ నాయకులు సభకు నమస్కారం సభకు నమో వందనం వేదికను అలంకరించిన జాతీయ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ అన్న గారికి వందనాలు పక్కనే ఉన్న మా జిల్లా సభకు నమస్కారం అంటే అందరికీ నమస్కారం క్వశ్చన్ అడగండి దయచేసి పెద్దల రామన్న గారి కూడా నమస్కారం అక్క కైవెల్లని అక్క కూడా నమస్కారాలు అన్న సభకు నమస్కారం అని చెప్పండి మా జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ముగ్గురు మినిస్టర్లు పనిచేశారు సార్ ఆ ముగ్గురు కేబినెట్ పో పోర్ట్ఫోలియోలు కూడా చాలా ఇంపార్టెంట్వి సార్ ఒకటి ఐటీ అండ్ ఇండస్ట్రియల్ రెండు ఇరిగేషన్ మూడు వ్యవసాయం సార్ ఆ మూడు పోర్ట్ఫోలియోలు చూసిన తర్వాత ఒక యువకుడుగా ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానంతో మా జిల్లా త్రీడీ డైమెన్షన్లో ఏమన్నా అభివృద్ధి చెందుతుందేమో నేను మనస్ఫూర్తిగా ఆశించాను సార్ కానీ నా ఆశలు నిరాశ ఈ మాట చెప్పేదానికి చింతిస్తున్నాను సార్ మీ దగ్గర ఒకటి నాకు వచ్చిన వన్ సార్ ఫైబర్ గిడ్ మీరు చూసుంటారు సార్ ఈ మీరు నడిచిన ఈ గ్రామాలన్నీ కూడా ఒక ఊరు పాపులేషన్ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లోపలే ఉంటుంది సార్ ఇక్కడ మాకు ఏదైనా ఒక పదిహేను వందలు రెండు వేల జనాభా ఉన్న గ్రామాల్లోని సెల్ టవర్ సిగ్నల్స్ బాగుంటాయి సార్ మాకు ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మీ ఫైబర్ గ్రిడ్ మీరున్న ఐటీ మినిస్టర్గా ఉన్న టైంలో మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అన్ని గ్రామాలకి కేబుల్స్ లైన్స్ అయితే తీసున్నాయి సార్ బట్ ఇంటింటికి కనెక్షన్ అయితే ఇంతవరకు ఈ నాలుగేళ్లల్లో వస్తాయని మేము ఎదురు చూసాం రాలేదు సార్ మీ గవర్నమెంట్లోనే ఇంకొక ఆరు నెలలో ఒక సంవత్సరం మీ పీరియడ్గా నిన్నుంటే అవి సక్సెస్ఫుల్గా ఆ పొలాలు అందరికీ అందుంటాయే మేము ఆశించాం సార్ రాబోయే మీ గవర్నమెంట్లో అవి ఇంతకుముందు మీరు ఎంత స్పీడ్తో పనిచేశారో అంతే స్పీడ్తో ఆ ఫైబర్ గ్రిడ్ని అందించి మా ఈ మెట్ట ప్రాంత ప్రజలకి మాకు దగ్గరగా ఉండేటట్టు నెట్వర్క్ ఉండేటట్టు చూడాలని సెకండ్ క్వశ్చన్ సార్ నేను లొకేషన్ సభకు వెళ్తున్నానని మా గ్రామ ప్రజలు తిరిగాను సార్ మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్తారని అడిగినప్పుడు ముఖ్యంగా అవ్వ తాత పదే పదే ఒక మాట చెప్పారు సార్ ఎవరైతే మీరు ముద్దు ముద్దుగా అడుగుతున్నారంట మనోడా అని పిలవమని వాళ్ళు పిలిచేదానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళకు ఒక సమస్య ఉందండి సార్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మూడు నెలల లోపల పింఛన్ ఒక ఒకవేళ ఏదన్నా ఆరోగ్యం బాగాలేక చెన్నై ఎల్లున్నా బెంగళూరు ఎల్లున్నా హైదరాబాద్ ఎల్లున్నా మూడు నెలల లోపల వస్తే తిరిగి ఆ పెన్షన్ తీసుకునే హక్కు అవకాశం ఉండింది సార్ ఈ గవర్నమెంట్లో ఒకటో తేదీ దాటిపోతే అది రాదే ఉందనే భయం తలు పదే పదేగా ఉన్నారు వీలైతే పింఛన్దారులతో కూడా ఒక ముఖాముఖి అవకాశం ఇవ్వాలని మనోడకి చెప్పమని వాళ్ళు అడిగారు సార్ మూడే సార్ యాజ్ ఐటీ ఎంప్లాయ్ చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ ఇయర్స్ మాకు రెండు జాబ్స్ ఉంటాయి సార్ గవర్నమెంట్లో గవర్నమెంట్ జాబ్ ఒకటి ఐటీ ప్రైవేట్ సెక్టార్ సార్ గవర్నమెంట్ జాబ్ లో జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో లో జాబ్ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది మేము ఏదో